ఇల్లు అద్దెకి కావాలి. నువ్వు చెంగయ్య కొడుకే కదా? అవునండి. నేను మీకు ఇల్లు అద్దెకివ్వనండి. ఏమండి సార్? ఇల్లు అద్దెకి కావాలా? అదేంటి సార్, మిమ్మల్ని అడగక ముందే మీరే మమ్మల్ని అడిగేస్తున్నారు. చాలు చాలేవయ్యా, నీ చరిత్ర ఊరు ఊరంతా తెలుసు. అద్దెకి ఇల్లు కాదు కదా, క్లాసు మంచినీళ్ళు కూడా ఇవ్వను. ఏమైంది సార్ అలా అంటున్నారు? ఏమైందా? మీరే చూడండి. అందరికీ నమస్కారం, నేను మీ సేవకుణ్ణి, మీ మండల ప్రెసిడెంట్ సురేంద్రవర్మని. నా కొడుకు పవన్ని కొట్టి తీవ్రంగా గాయపరిచి గంగాధర్ అన్న వ్యక్తి అనే విషయం మీ అందరికీ తెలిసిందే. గంగాధర్ని కన్న తండ్రే ఇంట్లోంచి వెళ్ళకొట్టాడు. ఆ గంగాధర్ ఏదో సాయం కోరి మీ ఇంటికి రావచ్చు, జాలిపడి చేరదీయకండి. మీ కుటుంబాలు, మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.